ఇటు సినిమా అటు రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన మహానటుడు నందమూరి తారక రామారావు అందుకే కోట్లాది మంది గుండెల్లో కొలువయ్యారు. ప్రస్తుతం తారక రామారావు శతజయంతి వేడుకలు ఏడాది నుంచి ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా తెలుగువారున్న ప్రతి చోట ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ విజయవాడలో ఒక విశిష్ట కార్యక్రమం ఏర్పాటు చేశారు. పోరంకిలోని అనుమోల్ గార్డెన్స్లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణలతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా హాజరు కాబోతున్నారు. సీనియర్ ఎన్టీఆర్ కార్యక్రమం కోసం పక్క రాష్ట్రం నుంచి సూపర్ స్టార్ని ప్రత్యేకించి పిలిపించడం వరకు ఓకే, మరి ఆయన మన్మడు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ను ఎందుకు పక్కన పెట్టారనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే ఇంత పెద్ద భారీ ఈవెంట్కి ఎన్టీఆర్ సొంత మన్మడు జూనియర్ ఎన్టీఆర్ను ఎందుకు ఆహ్వానించలేదు? ఇటు టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ లెగసీని మూడో తరంలో ముందుకు తీసుకెళ్తున్న నటుడు తారక్ మాత్రమే అన్నది జగమెరిగిన సత్యం. అతడి పాపులారిటీ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా త్రిబులార్ సినిమాతో హాలీవుడ్ స్థాయికి చేరింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్. ఇక తాత మీద జూనియర్కి ప్రత్యేక అభిమానం ఉంది. ఇలాంటి వేడుకల్లో తారక్ కూడా ఉండాలని నందమూరి అభిమానుల్లో మెజారిటీ కోరుకుంటున్నారు. కానీ అతడికి ఈ వేడుకకు ఆహ్వానం అందలేదని ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్ను మాత్రమే కాదు, అన్నయ్య కళ్యాణ్ రామ్ సైతం ఆహ్వానం అందుకోలేదని తెలుస్తుంది. కళ్యాణ్ రామ్ను పిలిస్తే తారక్ను పిలవలేదనే మాట వస్తుందని, ఇద్దరిని ఆహ్వానించలేదని తెలుస్తుంది. ఇంత భారీ వేడుకకు వీరిద్దరినీ నిజంగా ఆహ్వానించలేదా, లేక ఆహ్వానం అందిన వీరిద్దరూ వేడుకకు రావడం లేదా? దీనిపై టీడీపీ పార్టీ పెద్దలే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.